నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. జగిత్యాల జిల్లా కేంద్రంలో మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ జగిత్యాల జిల్లా వారి ఆధ్వర్యంలో డిస్టిక్ట్ కలెక్టర్ ఆఫీస్ ప్రాంగణంలో డిస్టిక్ వెల్ఫేర్ ఆఫీసర్ డాక్టర్ బోనగిరి నరేష్ గారు అంతర్జాతీయ బాలికల దినోత్సవ సందర్భంగా నరేష్ మాట్లాడారు. బాలురితో పాటు బాలికలు కూడా సమానమని మరి వారి పట్ల ఉన్న వివక్షను రూపుమాపేందుకు 2011 అక్టోబర్ 11 నుండి మనము అంతర్జాతీయంగా బాలికల దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం. 2022 సంవత్సరానికి కానీ కూడా ఈ రోజున జగిత్యాల జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో జిల్లా వ్యాప్తంగా అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని నిర్వహిస్తూ ముఖ్యంగా బాలురతో పాటు బాలికలకు మంచి వాతావరణంలో మంచి సుపోషకాలతో కూడిన ఆహారాన్ని అందిస్తూ మంచి విద్యను కల్పించినట్టయితే వారు భవిష్యత్తులో మంచిగా ఎదిగి మంచి సమాజాన్ని ఏర్పరచుకుని కృషి చేస్తారని మన ప్రభుత్వం అనేక పథకాల్లో భాగంగా ముఖ్యంగా మన రాష్ట్రంలో అనేక రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి తద్వారా మన జిల్లాలో బాలికల నిష్పత్తి గణనీయంగా పెరగడం జరిగింది. మరి ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ మన సమాజంలో బాలురు బాలికల నిష్పత్తి గరిష్టమని అవుతుందని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన వారికి కృతజ్ఞతలు. బాలికలపై జరుగుతున్న అత్యాచారాలను అనర్థాలను నివారించే వారి యొక్క హక్కులను కాపాడి లింగ వివక్షను రూపుమాపడానికి ప్రతి సంవత్సరం ఈ రోజున అంతర్జాతీయ బాలికల దినోత్సవం జరుపుకుంటామని, బాలికల యొక్క హక్కులను కాపాడాల్సిన బాధ్యత అందరిపైన ఉందని జిల్లా కలెక్టర్ గోకులత రవి పేర్కొన్నారు. ఈరోజు కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై జగిత్యాల జిల్లాలో మిగతా జిల్లాలతో పోల్చుకుంటే బాలికల నిష్పత్తి మెరుగ్గానే ఉందని, అయినప్పటికీ కూడా పిల్లల యొక్క హక్కులను వారు పూర్తి స్థాయిలో అనుభవించలేకపోతున్నారని, వారి యొక్క హక్కులను రక్షణ కాపాడవలసిన బాధ్యత అందరిపైన ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇళ్లలో అత్తమామల పోరుతోటో లేకపోతే భర్త పోరుతోటో ఈ అబార్షన్స్ చేయించడం ఇవన్నీ కూడా చూస్తాం. ఇది జరగకుండా ఉండాలి అని అంటే ముఖ్యంగా మీరు ఇప్పుడు లేదా మీ తోటి వాళ్ళు లేదా మీ ఇళ్లలో ఉండే మన ఇళ్లలో ఉండే మహిళలంతా వాళ్ళు చదువుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళ నిర్ణయాలే వాళ్ళు తీసుకునే పరిస్థితి వస్తే డెఫినెట్గా ఇవన్నీ కూడా తగ్గుతుంది. అవునా కదా? మీ డెసిషన్ మీరు తీసుకునేటట్టు లేదా మిగతా వాళ్ళు మీ మాట వినేటట్టు ఉండాలి అని అంటే మీరు ఒక మంచి స్థాయిలో చదువుకోనో లేకపోతే చదువుకున్న తర్వాత విద్య కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఇంకేదైనా చేసినా కానీ మీ డెసిషన్ని మిగతా వాళ్ళు రెస్పెక్ట్ చేసే స్టేజ్కి మనం ఎదిగితే ఆటోమేటిక్గా ఈ సెక్స్ రేషియో అనేది ఇంప్రూవ్ అవుతుంది. అదొక పార్ట్. రెండోది చూస్తే కనుక పిల్లలు, ఆడపిల్లలు కావచ్చు, మగ పిల్లలు పుట్టిన తర్వాత నుంచి ప్రభుత్వం తరఫున చాలా ఇన్సెంటివ్స్, ముఖ్యంగా గర్ల్ చైల్డ్ పుట్టిన తర్వాత ఎక్కువ ఇన్సెంటివ్స్, కన్సీవ్ అయినప్పటి నుంచి డెలివరీ అయ్యి పిల్లలు పెరుగుతున్న కొద్దీ అంగన్వాడీస్ కావచ్చు, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో చూస్తే కనుక చాలా రెసిడెన్షియల్ స్కూల్స్ ఇంటి దగ్గర నుంచి ఆడపిల్లల్ని దగ్గరలో ఉన్న స్కూల్కో లేకపోతే టౌన్కో పంపించాలంటే చాలామంది పేరెంట్స్ కొంచెం వెనకాడతారు. వెళ్ళి చదవాలి అని అంటే ఆ పేరెంట్స్ కొంచెం వెనకాడతారు. అట్లాంటిది దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వారు ఆల్మోస్ట్ అన్ని నియోజకవర్గ కేంద్రాలు ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ ఎక్స్క్లూజివ్గా బాయ్స్కి, ఎక్స్క్లూజివ్గా గర్ల్స్కి రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టుకోవడం జరిగింది. మీరందరూ కూడా అలాంటి స్కూల్లో చదువుకున్న వాళ్ళనే ఇక్కడికి ఇక్కడ ఉన్నారు. సో ఈ రెసిడెన్షియల్ స్కూల్ సిస్టంలో మీకు చదువుతో పాటు ఆటలు, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్తో పాటు మంచి రుచికరమైన భోజనం, న్యూట్రిషియస్ ఫుడ్ పెడతారు.
సో వీటిని మనం ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకొని మంచిగా చదివి చదువుతో పాటు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది లోక జ్ఞానాన్ని కూడా తెలుసుకోవాలి మనం మన చుట్టూ ఏం జరుగుతుంది ఏది మంచి ఏది చెడు అన్నది కూడా మనం తెలుసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన మనం తెలుసుకోవాలంటే మనకు చదువు చెప్పే గురువులతో పాటు ప్రభుతో పాటు ఇవన్నీ కూడా చెప్పవలసిన అవసరాలు వాళ్ళందరి మీద కూడా ఎందుకంటే ఆ ఫేజ్ అంతా వాళ్ళు దాటి వచ్చారు కాబట్టి సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలోని మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేయాలని దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందనరావు అన్నారు. మండల కేంద్రమైన మిరుదొడ్డిలోని బుధవారం రోజున పెద్ద చెరువులో ఉచిత చేపల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. సందర్భంగా వారు మాట్లాడుతూ మత్స్య కార్మికులు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికాభివృద్ధి సాధించాలని కోరారు. సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఏడి గారు కనబడతలేరు రఘునందన్ రావు. కొంచెం ఆలస్యంగా ఈరోజు చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని చెరువులలో మొదలు పెట్టడం జరిగింది. నేను ప్రతి సంవత్సరం కూడా మా మత్స్యశాఖ అధికారులకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సరే దయచేసి జూలై ఆగస్టు నెలలలో ఈ కార్యక్రమం లోపల చేప పిల్లల పంపిణీ జరిగేలాగా చూడండి. ఎందుకంటే జూలై ఆగస్టు ఆ ప్రాంతం లోపల అప్పుడే వర్షాలు పడి చెరువులు నిండుతా ఉంటే దసరా పండుగ వచ్చేసరికి ఇంత చేపలు పట్టుకొని అమ్మితే కొంత ఆ టైం లోపల సెలవులు ఉంటాయి. పిల్లలు ఇంటి దగ్గర ఉంటారు, వారికి కూడా వ్యాపారం బాగా జరిగేలా ఉంటుంది. కాబట్టి సప్లై ఆఫ్ సీడ్స్ ఏదైతే చేస్తా ఉన్నామో దాంట్లో తెలంగాణలో ప్రాముఖ్యత కలిగినటువంటి చేపలు కొరమీను చేపలు ఎక్కువ అవసరం ఉంటాయి. నేను గత సంవత్సరం కూడా అధికారుల దృష్టికి తీసుకొచ్చినాను. ఈసారి కొత్త ఏడి గారు ఉన్నారు కాబట్టి మరొకసారి వారికి చెప్తా ఉన్నాం. ఎక్కడ ఆంధ్ర ప్రాంతం నుంచి చేప పిల్లల్ని తెచ్చే బదులు మా దగ్గరనే నా నియోజకవర్గం దుబ్బాకలోనే మల్లన్న సాగర్ లాంటి ఒక పెద్ద ప్రాజెక్టు వచ్చింది. దాంట్లోకి 20 టీఎంసీల నీళ్లున్నాయి. అక్కడ కొర్రమటల్ని పంపిణీ లేదా పెంపకం లాంటి కార్యక్రమాలను చేపడితే స్థానికంగా ఉండేటువంటి మత్స్యకారులకి మరింత మనం ఉపాధి కల్పించినట్టయితే ఎక్కడో ఆంధ్ర ప్రాంతం నుంచి తెచ్చి ఇక్కడ సీడ్ సప్లై చేసే బదులు మా దగ్గరనే మల్లన్న సాగర్ లోనే తెలంగాణకు కావాల్సిన సీడ్ చర్య లోపల ప్రభుత్వానికి ఒక రిపోర్టు పంపింది. దుబ్బాక నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి సుమారు 94 మత్స్య సహకార పారిశ్రామిక సంఘాల ఆధ్వర్యం లోపల ఈ చేపల పంపిణీ కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. ఏడి గారికి జిల్లా రాష్ట అధికారులందరూ కూడా నాదొక విజ్ఞప్తి. మరీ దసరా పండుగ వచ్చి అక్టోబర్ దాకా చేయకుండా దయచేసి జూలై ఆగస్టు లోపలనే ఇస్తే మా మత్స్యకారులు మరింత లాభపడతారనేది నా ఉద్దేశం. వచ్చే సంవత్సరం అన్నా ఆ రీతి లోపల చేయండి. ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి పెట్టండి. మల్లన్న సాగర్, రంగనాయక సాగర్, కొండపోచమ్మ సాగర్ ఇట్లాంటి ప్రాజెక్టులలో తెలంగాణలో సమృద్దిగా పుష్కలంగా గోదావరి నీళ్లున్నాయి. కాబట్టి ఆ గోదావరి నీళ్లలో కొర్రమటలను పెంపుని చేసే రీతి లోపల ఒక కార్యక్రమాన్ని చేపట్టండి. ముఖ్యంగా మీరు దుబ్బాక నియోజకవర్గంలో మాకు మీరు చేయాల్సిన సహాయం. మల్లన్న సాగర్ ఒక పెద్ద రిజర్వాయర్ వచ్చింది, నాకు తెలిసి ఇప్పటిదాకా రిజిస్టర్ కాలేదు. ఈ మా నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి అన్ని సంఘాల ముఖ్యులతో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి మల్లన్న సాగర్ లో కొర్రమటలు పెంచడానికి మనకు అవకాశం ఉందా, పెంచుదామా, పెంచితే అది ఈ నియోజకవర్గంలో మత్స్యకారులు సుమారు 40,000 మంది దాకా ఉంటారు మత్స్యకార్మికులు, వాళ్ళకి ఏమైనా లాభం జరుగుతుందా అనేది ఒకటి ఆలోచించి ఆ దిశగా మీరు అడుగులేయాలని, ప్రభుత్వానికి ఒక రికమెండేషన్ పంపాలని నేను మీ ద్వారా మీడియా మిత్రుల ద్వారా ప్రభుత్వానికి అప్పీల్ చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలోని కేసీఆర్ పాలనలో ముస్లిం మైనారిటీ అభ్యున్నతి జరుగుతుందని తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి మహమ్మద్ అలీ అన్నారు. మంగళవారం ఎన్టీపీసీలోని లక్ష్మీ నరసింహ గార్డెన్లో రామగుండం నియోజకవర్గ ముస్లిం మైనారిటీ సమావేశంలో రాష్ట్ర మంత్రి మహమ్మద్ అలీ, ఎంపీ వెంకటేష్ నేత, రామగుండం ఎమ్మెల్యే కోరికంటి చందర్, రాష్ట్ర పోలీస్ హౌసింగ్ చైర్మన్ కోలిటి దామోదర్ పాల్గొన్నారు. సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణలో ముస్లిం మైనారిటీల అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలతో ముస్లిం మైనారిటీ కుటుంబాలలో అభివృద్ధికి కృషి చేస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మైనారిటీల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా 206 గురుకులాలు ఏర్పాటు చేసిందని అన్నారు. खासतौर से मेजोरिटी के साथ बड़ी नायक साथी हो गई. हमारे सीएम साहब ने
తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న రైతు సంక్షేమ పథకాలు యావత్ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. దేశంలోని రైతాంగమంతా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలనను కోరుకుంటున్నారని రామకుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. బుధవారం పాలకుర్తి మండలం పుట్నూర్ గ్రామంలో 15 లక్షల డిఎంఎఫ్టి నిధులతో పుట్నూర్ మార్కెట్ కమిటీ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. గౌరీ నారాయణ నమస్తే లక్ష్మీ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారికి, అలాగే మన ఎంపీపీ మేడం గారికి, జెడ్పీటీసీ మేడం గారికి, ఎంపీడీఓ మేడం గారికి, అలాగే ఎంపీటీసీలకి, అలాగే నాతో సర్పంచులకు, మాజీ ఎంపీటీసీ మాజీ సర్పంచులకు, ప్రజా ప్రతినిధులందరికీ కూడా, అలాగే మీ వివిధ శాఖల నుండి అటెండ్ అయినటువంటి అధికారులందరికీ మా గ్రామ ప్రజల తరఫున నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే కృతజ్ఞతలు కూడా. ఈ అభివృద్ధి పనులను త్వరగా చేపట్టి మా వ్యవసాయ మార్కెట్ను తొందరగా కంప్లీట్ చేయాల్సిందిగా మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారిని మనస్ఫూర్తిగా మా ఊరి అందరం కూడా కోరుకుంటున్నాం. రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా ఇక్కడ గతంలో పరిపాలన చేసినటువంటి అనేక కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ తెలుగుదేశం పార్టీలు చేసినటువంటి విధానాలకు ఆనాడు వ్యవసాయం దండుగా అన్నటువంటి పరిస్థితులు ఒకనాడు ఉన్నాయి.
ఈరోజు వ్యవసాయం పండుగ అని ఇలా ప్రజలందరూ కూడా రైతులందరూ కూడా సంతోషంగా పంటలు పండించుకునేటువంటి పరిస్థితికి ఇలా తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా ఇలా కేసీఆర్ గారు మాకు భారతదేశ నాయకత్వాన్ని వహించాలని కోరుతున్నటువంటి పరిస్థితి. పక్కకే మహారాష్ట్రలో ఉన్నటువంటి రైతులందరూ కూడా ఈ యొక్క తెలంగాణలో చేస్తున్నటువంటి రైతు విధానాన్ని రైతు పరిపాలన విధానాన్ని మారద కూడా చేయాలని వారందరూ కూడా కోరుకుంటున్నటువంటి సందర్భం మేము మనం ఇలా ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. అదేవిధంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ ఇక్కడ ఏర్పడిన తర్వాత అనేక నిధుల కొరత మూలాన అనేక ఇబ్బందులు ఉన్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్ చైర్మన్ గారు అల్లం రాజయ్య గారు కానీ సర్పంచ్ గారు అదేవిధంగా జెడ్పీటీసీ ఎంపీపీ గారు ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్లు అందరూ కూడా వీళ్ళందరూ కూడా ఒత్తిడి మేరకు తప్పకుండా దీన్ని ప్రహరి గోడ నిర్మాణం చేసుకోవాలి, ఇంకా దీన్ని అభివృద్ధి చేయాలని ఆలోచన మేరకు మేము ప్రత్యేకంగా దీనికి 15 లక్షల రూపాయలను ప్రస్తుతం నిధులను కేటాయించడం జరిగింది. ఇంకా 10-15 లక్షల రూపాయలను అతి త్వరలో డిఎంఎఫ్టీ ద్వారా కానీ ఏసీడీపీ ద్వారా కానీ ఇంకా ఏ రకమైన వ్యవసాయ శాఖ నుండి కానీ నిధులను కేటాయించి ప్రజలకు రైతులకు అన్ని సౌకర్యాలను కల్పించేటువంటి దిశగా ఆలోచన చేస్తామని కూడా ప్రత్యేకంగా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకులకు అదేవిధంగా సర్పంచులకు ఉప సర్పంచులకు ఎంపీటీసీలకు అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ప్రజాప్రతినిధులకు అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ ముగిస్తాం. జోగులమ్మ గద్వాల జిల్లా గద్వాల పట్టణం 7వ వార్డు పిల్లికుండ హనుమాన్ కాలనీలో రైల్వే గేట్ నుండి హనుమాన్ గుడి వరకు రోడ్డు విషయం గురించి కాలనీ ప్రజలు గద్వాల మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవ్ గారిని కలవడం జరిగింది. ఆయనకు వినతిపత్రం అందజేశారు. పిల్లిగుండ హనుమాన్ కాలనీ నుండి గద్వాలకు రావాలంటే రోడ్డు మార్గం సరిగ్గా లేక బురదగుంటగా చిన్న జలపాతంగా తయారైంది. రోడ్డు మరమ్మతులు చేయగలరని చైర్మన్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఆరోగ్యం బాగాలేకపోతే రాత్రి హాస్పిటల్ పోవాలి అంటే కూడా దానికి ఆడపడి కాబట్టి పరిస్థితి బాగుంటుంది. హాస్పిటల్ పోవాలంటే కష్టపడి రాత్రి చాలా ప్రాబ్లం ఉంది. స్కూల్ పిల్లలు కూడా కష్టపడుతున్నారు ఇచ్చడానికి రోడ్డు చాలా ప్రాబ్లం పరిస్థితి. ఇంకేం చేతులు పెట్టి సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలోని పెద్దమ్మ దేవాలయంలో బుధవారం నూతన కమిటీ కార్యవర్గ నిర్వహణ కార్యక్రమం నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు పెద్దమ్మ దేవాలయం అధ్యక్షుడిగా శివయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. సందర్భంగా వారికి మిరుదొడ్డి గ్రామ 1వ నంబర్ ఎంబీటీసీ సుతారి నర్సింహులు శాలువాతో సత్కారం చేశారు. నవ్వుకుంటూ ఉండు. 3 లక్షలనే ఒట్లు దగ్గర ఉండు మరి. మిరుదొడ్డి మండల్ కేంద్రంలో ముద్దుగా సంఘం 200 మంది కడుపు ఉంటుంది సుమారు. దాంట్లో శివయ్య అనే ముద్దురాజు
పెద్ద మనిషిగా ఈరోజు గుడికి చైర్మన్ గా ఎన్నుకోవడం జరిగింది. ఆరు ఏడు గ్రూపులకు సంబంధించి పెద్ద మనిషి అంద మిగతా 12 మంది పెద్ద మనిషి ఉంటారు గ్రూప్కి ఇద్దరు. వీళ్ళందరూ కలిసి సమన్వయంగా సంయుక్తంగా కలిసి గుడికి ఏ పనున్నా ఏ స్వార్థం లేకుండా నిస్వార్థం లేకుండా వీళ్ళందరూ కలిసి మంచిగా పనిచేస్తారు. మేము సీను ఆర్ సీన్ అని గతంలో ఉండే ఆయన ఈరోజు దిగిపోవడం జరిగింది. ఈరోజు బాధ్యతలు మా చైర్మన్ శివయ్య గారికి అప్పచెప్తున్నాము. మా 200 మందిని కలుపుకొని అందరినీ చిన్న పెద్ద అన్న తమ్ముళ్ళను కలుపుకొని పోతానని మేము విన్నవించుకుంటున్నాము. అంత సంతోషమే కులమంతా కలిసి దేవస్థానానికి పెద్దమంచి. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ ప్రభావిత గ్రామాల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బుధవారం అఖిలపక్షం ఆధ్వర్యంలో 5వ డివిజన్ ప్రజలు ఆందోళన చేపట్టారు. స్థానిక శ్రీనగర్ కాలనీ సమీపంలోని రాజీవ్ రహదారిపై రాస్తారోకో చేపట్టి మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన తెలియజేశారు. 5వ డివిజన్ పరిధిలోని మల్కాపూర్, షాలపల్లి, ప్రశాంత్ నగర్, శ్రీనగర్ కాలనీ, రామయ్యపల్లిలో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థతో పాటు త్రాగునీటి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. నగర్, రామయ్యపల్లి మరి షాలపల్లి ఈ గ్రామాలన్నీ కూడా ఈ ప్రాంత పరిశ్రమలైన ఎన్టీపీసి, సింగరేణి, ఎఫ్సిఐ మరి ప్రభావిత ప్రాంతాలు ఇవన్నీ కూడా ఈ ప్రాంతాలలో ప్రజలు మరి ఇక్కడున్న రైతులు భూములను కోల్పోయి మరి పరిశ్రమలకు సహకారం అందించి ఇస్తే మరి వాళ్ళకి ఎలాంటి సౌకర్యాలు కల్పించకుండా ఈ పరిశ్రమలన్నీ కూడా మరి వండి వైఖరి చేస్తూ గత సుమారు 40 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల కిందట ఏర్పడ్డ ఈ పరిశ్రమలు కనీస సౌకర్యాలు కల్పించడంలో మరి విఫలమైనవి. అలాగే మరి రామగుండం నగరపాలక సంస్థ ఒకప్పుడు గ్రామ పంచాయతీ నుంచి ఇప్పుడు నగరపాలక సంస్థగా అభివృద్ధి చెందిన పన్నులు వసూలు చేస్తున్నటువంటి బాధ్యత మరి 10% కూడా అభివృద్ధిని కూడా చేయడం లేదు. మరి ఇక్కడ ప్రజలు ఇంకా కూడా వెనుకబడి కనీసం రోడ్లు కూడా సరైన రోడ్లు లేక డ్రైనేజీ లేక ఎన్నో అవస్థలు పడుతున్నారు. శ్రీనగర్ కాలనీకి కనీసం వీధి దీపాలు కూడా లేకుండా ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ ప్రజలను, ఈ ప్రాంత ప్రజలు మరి ఈ ప్రాంతం అంతా కూడా పారిశ్రామిక ప్రాంతానికి ఎంతో పరిశ్రమలకు ఎంతో భూములను ఇచ్చి మరి వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఎన్నో వస్తాయని ఆశపడ్డ వీళ్ళకు నిరాశ ఎదురైంది. అయినా కూడా ఎటు వెళ్ళలేక ఈ ప్రాంతంలోనే ఉంటూ కనీస సౌకర్యాలు లేకుండా తినడానికి తిండి లేకుండా ఒకప్పుడు 10 మందికి రైతు అన్నం పెట్టే రైతు 10 మందికి కనీసం కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. అట్లాంటి ఈ ప్రాంత ప్రజలకు మరి ఇక్కడ మరి మున్సిపల్ అయితేనేమి, ఇక్కడ పరిశ్రమ యజమాన్యాలు అయితేనేమి ఇటు వీళ్ళను పట్టించుకోకుండా మరి మొండి వైఖరిగా చేస్తున్నాయి. ఇక్కడైనా ఇప్పటి నుంచెల్లైనా అధికారులు ఇక్కడికి వచ్చి ఈ సమస్యలన్నీ పరిశీలించి వారికి వెంటనే ఒకే దఫాలో మంచినీటి సౌకర్యం కానీ ఇక్కడ రోడ్లు, ముఖ్యంగా రోడ్లు కూడా లేవు. 40 సంవత్సరాల నుంచి కూడా రోడ్లు లేవంటే చిక్కు చేటు వాళ్ళను ఇప్పటికైనా అందరు అధికారులు వచ్చి ప్రతి ఒక్కరు కూడా పరిశీలించి రోడ్లను, డ్రైనేజ్లను, కల్వర్ట్లను, వీధి దీపాలు, కరెంటు కూడా సరిగా లేదు. ఇది కరెంటు మరి ఎన్టీపీసీ వెలుగులు జిమ్ముతూ ప్రతిదిన అభివృద్ధి చెందుతుందే తప్ప ఇక్కడ ప్రజల అభివృద్ధిని కూడా ఆకాంక్షించాలి కదా. మరి ఏమైపోతారు ఇక్కడ ప్రజలు, చుట్టుపక్కల ప్రాంతాలకు కాకుండా ఎక్కడో దూర ప్రాంతాల్లో నిధులు వెక్షిస్తుంది సిఎస్ఆర్. అధికారులు ఏం చేస్తా ఉన్నారు మరి, వారు చూడట్లేదా? అధికారులందరూ కూడా మరి
మరి ఏం చేస్తున్నారు వాళ్ళు ఈ ప్రజలను ఈ ప్రాంత ప్రజలను ఎందుకు పట్టించుకోవడం లేదని ఇక్కడ ఈ శ్రీనగర్ కాలనీ ఈ ప్రాంత ప్రజల పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎమ్మెల్యే గారు రారు, కార్పొరేషన్ రారు, ఎవరు రారు. మా సమస్య ఇప్పుడు మేము రోడ్డు మీదకి వచ్చేసరికి గంట తర్వాత అర్థమవుతుందంటే ఇప్పుడు రావడానికి ప్రాబ్లం ఏంది? అప్పుడు వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు రావద్దు? ఎమ్మెల్యే గారు దండ దండం పెట్టిండి ఇంటింటి కళ్ళ తిరిగి అప్పుడు ఎలక్షన్ల కోసం. ఇప్పుడు ఎక్కడ పోయిండు? అప్పుడు కనబడతలేము, అప్పుడు కనబడ్డాం, ఇప్పుడు ఎందుకు కనబడతాం? ఎందుకు ఇప్పుడున్న సమస్య ఎప్పటి నుండో ఉంది, ఎవరి కళ్ళు కనబడతలేదు, ఎవరు రారు, ఎందుకు రారు? ఇప్పుడు సమస్య అనగానే గంట తర్వాత వస్తానన్న ఆయన ఇప్పుడు దాకా ఏం చేసిండు? మా సమస్య వాళ్ళ దగ్గరికే పోలేదు అంటాడు. మరి ఇప్పుడు ఇక్కడ అయింది కదా, అసలే వద్దు, సైలెంట్ కూర్చుందాం. ముదిరాజులను బీసీడీ నుంచి బీసీఏలోకి మార్చాలని సానుకూలంగా తీర్పు రావడంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు న్యాయస్థానానికి జాతిరత్నం కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారికి ధన్యవాదాలు తెలిపిన వికారాబాద్ జిల్లా ముదిరాజ్ సంఘం నాయకులు, వికారాబాద్ వివేకవాణి పాఠశాలలు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముదిరాజుల జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ ముదిరాజ్ మాట్లాడుతూ ముదిరాజుల స్థితిగతులను దృష్టిలో ఉంచుకుని తమకు సానుకూలంగా స్పందించినందుకు గాను ఉన్నత న్యాయస్థానానికి కృతజ్ఞతలు తెలిపారు. నమస్కారాలు. అంటే ప్రెస్ మిత్రులందరికీ నమస్కారం. అయితే కాసాని జ్ఞానేశ్వర్ ఉమ్మడి రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం ముదిరాజ్ మహాసభ అధ్యక్షులుగా ఉన్నన్నాడు. మహాప్రభంజనం 2003 లోపల శ్రీ జింకానగరంలో మహాప్రభంజనాన్ని అంతర్గతంలో బీసీడీ నుంచి బీసీఏకు మార్చాలని, ముదిరాజుల స్థితిగతులు చాలా అధ్వానంగా ఉన్నాయి, అవన్నీ గమనించి మార్చాలని బాగా ఉద్యమరూపకంగా చేసిన తర్వాత అప్పుడు ఉన్నటువంటి 2009 ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నాడు, ఈ అన్నింటిని దృష్టిలో పెట్టుకొని నిజంగానే ముదిరాజులకు అన్యాయం జరుగుతున్నదని చెప్పి 15 జీవోను తీసుకుని వచ్చి రావడం జరిగింది. ఆ 15 జీవోలో 1-2 నెలలు కొంతమందికి, చాలామందికి ఉద్యోగాలు కూడా రావడం జరిగింది. అయితే బీసీఏలో ఉన్నటువంటి కొంతమంది ఉపకులాల్లో కొంతమంది 2-3 జిల్లాల వారు మన హైకోర్టులో ఇది మాకు అన్యాయం జరుగుతుందని చెప్పి వాళ్ళు హైకోర్టులో దాఖలు చేసినప్పుడు హైకోర్టులో ఈ కేసు ఏదైతుందో గవర్నమెంట్కి వ్యతిరేకంగా రావడంతో అక్కడ 15 జీవోను ఆగిపోయింది. అయితే దీన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో ఉన్నటువంటి ఈ 15 జీవోను సవాల్ చేస్తూ అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు లోపల కాసాని జ్ఞానేశ్వర స్పెషల్ లీవ్ పిటిషన్ ఇచ్చారు ఇప్పుడు 2010. అయితే అప్పటి నుంచి ఇప్పుడు మొన్న దాకా హియరింగ్ జరుగుతూ వాళ్ళు ఏం కోరినారు, సుప్రీంకోర్టు వారు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి బీసీ కమిషన్ ద్వారా వీరికి ఎవరి ఏ కులానికి ఏ ప్రాతిపదికన ఏ విధంగా ఇవ్వాలని చెప్పి ఒక రిపోర్ట్ సబ్మిట్ చేయాలని చెప్పి వాళ్ళు కోరితే ఎన్నిసార్లు ఇచ్చినా వాళ్ళు వాయిదాలు వేసుకుంటూ 12 సంవత్సరాలు గడిచింది. 12 సంవత్సరాల కాలం లోపల ముదిరాజులకు చాలా అన్యాయం జరిగింది. అయితే దాన్ని ఎంబడబడిన తర్వాత నిన్న 11/10/2022 నిన్న జరిగినటువంటి జడ్జిమెంట్ లోపల సుప్రీంకోర్టు విచారణ తర్వాత వాళ్ళు ఇన్ని రోజులు తార్కాణం చేయడం మంచి పద్ధతి కాదు అని చెప్పేసి వాళ్ళు ఏం చేసినారు, ఈ కేసును డిస్పోజ్ చేసుకుంటూ డైరెక్షన్స్ ఇచ్చారు ఎవరికి, బీసీ కమిషన్కు, స్టేట్ గవర్నమెంట్. ఇది మీరు సాల్వ్ చేసి ఏ కులానికి ఏ ఉపకులానికి అన్యాయం జరగకుండా ఇది 15 జీవోను న్యాయం చేసే విధంగా ఒక ఆర్డర్ను ఇచ్చేసి వాళ్ళు ఏం చేశారంటే కేసును డిస్పోజ్ చేశారు. అది ఇప్పుడు ఏం చేసిందంటే ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం దగ్గర బీసీ కమిషన్ దగ్గర ఉన్నటువంటి రిపోర్టును వాళ్ళు ఈ స్థితిగతులను గమనించి ముదిరాజులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఏ రకంగా అయితే అన్యాయం పాలవుతున్నారో అవన్నింటినీ గమనించి ఇప్పుడు వాళ్ళు బీసీ కమిషను గవర్నమెంటు ఎప్పుడైతే ఈ జీవన ఏదైతే 15 జీవన్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తే న్యాయం జరుగుతుంది, దాన్ని క్లుప్తంగా తొందరలోపలనే ఏదైతే సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఇచ్చిందో డైరెక్షన్ ప్రకారంగా తొందరలోపల బీసీడీ నుంచి ఏలోకి మార్చి ఈ జీవోను అమలు చేయాల్సిందిగా మేము మా జిల్లా తరపు నుంచి కోరుకుంటున్నాము. అట్లే ఈ దానికి కష్టపడ్డటువంటి శ్రమించినటువంటి జాతిరత్న కాసాని జ్ఞానేశ్వర్ గారికి కూడా అభినందనలు తెలుపుతున్నాం మా జిల్లా తరపున, సుప్రీంకోర్టుకు కూడా హర్షం వెలిపిస్తున్నాం. ఇంతటితో వార్తల సమాప్తం. నమస్కారం.
ना ना ना।